नमस्ते वेलकम टू प्राइम स्टोरी ఒక ఉపేనిక రాజకీయాలను మార్చేసింది ఒక లీడర్ను డల్ చేసింది మరో లీడర్ను లీడ్ ప్లేస్ లో నిలబెట్టింది దిగజారుడు నాయకులకు దిమ్మ తిరిగే పాఠం చెప్తోంది హుజరాబాద్ ఉపేనిక తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తోంది అయితే ఇప్పటికే నైతికంగా గెలిచిన నాయకుడు ఎవరో ఓడిన నాయకులు ఎవరో తేటతెల్లమైపోయింది ఈ సందర్భంగా నవంబర్ పొలిటికల్ డర్ మీకోసం ఒక నియోజకవర్గ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలనే మార్చుతుందా అంటే అవుననే చెప్పక తప్పదు మన రాష్ట్ర ముఖ్య నాయకుల తీరు ఏంటో ప్రజల ముందు బట్టబయలు చేస్తుంది హుజూరాబాద్ ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నిలిచింది బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటమే లక్ష్యంగా టిఆర్ఎస్ భారీ వ్యూహాలకు తెరలేపింది చిన్న పామును పెద్ద కర్రతో కొట్టాలనేది సామెత కానీ సీఎం కేసీఆర్ మాత్రం పెద్ద కర్రను మించిన అతి భారీ ఐదాలతో కొడుతున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట ఏ ఒక్క అవకాశాన్ని వదలకూడదనే ప్రయత్నంలో ఉంది టిఆర్ఎస్ ఇప్పటికే కేసీఆర్ సర్కార్ హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు అంతేకాదు రెండు నెలలుగా హుజూరాబాద్లోనే మకాం వేసిన హరీష్ రావు ఏటలకు సపోర్టుగా ఉన్న చోటామోటా లీడర్లందరినీ టిఆర్ఎస్ గూటికి లాగారు ఏటల ఓటమికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఇక మాటలకు కూడా పదును పెంచారు హరీష్ రావుతో పాటు ఒకవైపు కేసీఆర్ మరోవైపు కేటీఆర్ అంతా కలిసి ఏటలపై ఒక పెద్ద యుద్ధాన్నే ప్రకటించిన వాతావరణం కనిపిస్తుంది హుజూరాబాద్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కేసీఆర్ ఫ్యామిలీ లీడర్లు చేస్తున్న హడావుడి వారికి పెద్ద డ్యామేజ్గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి సీఎం కేసీఆర్ ఏటల ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పరిస్థితులు మారిపోతున్నాయి కేసీఆర్ స్టార్ట్ చేసిన గేమ్ టిఆర్ఎస్ కే డ్యామేజ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇటువల పరిస్థితుల్లో కేవలం ఎన్నికల కోసమే కేసీఆర్ పదకాలు వరాల జల్లు కురిపిస్తారని చెప్పడంతో విపక్షాలు కూడా సక్సెస్ అయినట్టే కనిపిస్తున్నాయి ఫలితంగా సీఎం కేసీఆర్ మునిపెనడు లేని ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారని తెలిచేసిందో జాతీయ మీడియా సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో కేసీఆర్ ఆఖరణ ఉండడమే అందుకు నిదర్శనం ఇటీవల జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో సీఎం కేసీఆర్ పై 84% వ్యతిరేకత ఉందని తేల్చింది తమ సర్వేలో ఎక్కువ మంది సీఎం పై వ్యతిరేకత వ్యక్తం చేశారని తెలిపింది తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఐఏఎన్ఎస్సి ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలను అలాంటి దారుణ ఫలితాలే వచ్చాయి ఈసారి సీఎం కేసీఆర్ ఏకంగా ఆఖరి స్థానానికి పడిపోయారు ప్రజా ఆగ్రహంలో సీఎం కేసీఆర్ అందరు ముఖ్యమంత్రులను వెనక్కి నెట్టి మరీ చిట్ట చివరిలో నిలిచారు ఇటీవల సర్వేలు చూస్తుంటే ఈటల ఎపిసోడ్ తర్వాత కేసీఆర్ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను ఓడించడానికి కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ అమలు చేస్తున్న వ్యూహాలు ప్రయోగాలు వికటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఎంతలా అంటే కేసీఆర్కు మించిన లీడర్గా ఈటలను నిలబెట్టేంత ఏకంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కంటే ఈటల రాజేందర్ స్ట్రాంగ్ లీడర్గా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక సీన్ కట్ చేస్తే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా ఇటీవల కాంగ్రెస్ లైమ్ టైంలోకి వచ్చింది దీంతో రాజకీయ పరిణామాలు మరింత రసవత్రంగా మారిపోయాయి కాంగ్రెస్ అభ్యర్థి టిఆర్ఎస్కు తీవ్ర నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ హుజూరాబాద్లో వినిపిస్తుంది కాంగ్రెస్ ఓటింగ్ టిఆర్ఎస్కు చావు దెబ్బగా మారుతుంటున్నారు టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ జోరు పెంచుతుంది
తామే టిఆర్ఎస్ మెడల్ ఉంచుతామంటున్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఈటల రాజేందర్, వివేక్ వంటి బీజేపీలోని బడా లీడర్లను సమీప భవిష్యత్తులో తమ గూటికి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వారు కాంగ్రెస్ పార్టీలోనే ఇమడగలుగుతారని, త్వరలోనే తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ పార్టీ ధీమా. ఏది ఏమైనా హుజూరాబాద్ ఉప ఎన్నికతో రాష్ట్ర రాజకీయాలు మారిపోతున్నాయి. నవంబర్ నెలలో తెలంగాణ రాజకీయాల్లో ఊహించినంత మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తున్నాయి. నవంబర్ పొలిటికల్ టర్న్ ఎప్పటికప్పుడు మీ ముందుంచబోతున్నాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ టుడే.